ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్ అనే దాని గురించి స్టార్ట్ చేస్తున్నాం. ఏంటది ట్యాబ్ వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్. ఇన్సర్ట్ ట్యాబ్ లోపల ఏ గ్రూప్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే పేజెస్ అనే గ్రూప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ట్యాబ్లో వచ్చేసి గ్రూప్ వచ్చేసి పేజెస్ అనే గ్రూప్ గురించి చూస్తున్నాం. సో ఈ పేజెస్ అనే గ్రూప్ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కవర్ పేజ్ అనే ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కవర్ పేజ్ అని ఉంది. సో కవర్ పేజ్ మీన్స్ ఏంటంటే మనకు ఏదైనా ఒక మ్యాగజైన్ ఉన్నట్టయితే ఫస్ట్ ప్రింట్ పేజ్ని కవర్ పేజ్ అంటాం. ఫస్ట్ ప్రింట్ పేజ్ని ఏమని కాల్ చేస్తాం కవర్ పేజ్ అంటాం. సో ఆ కవర్ పేజ్ శాంపిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారన్నట్టు. అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా తయారు చేసిన శాంపిల్స్ అనేది ఇచ్చారు. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే నాకు ఏదైనా ఒక శాంపిల్ కావాలి అనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే దాని మీద అప్లై అయ్యి ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. మనకు జూమ్ అవుట్ చేస్తాం ఇక్కడ వచ్చిందా. సో అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. సో ఇలా టైప్ చేస్తాను టైప్ చేసేస్తాను. సో అంటే ఇక్కడ నాకు ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డిజైన్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కవర్ పేజ్ డిజైన్స్ అనేటివి ఉంటాయి. సో మనకి ఏ కవర్ పేజ్ కావాలంటే ఆ కవర్ పేజ్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది ఇన్సర్ట్ చేయగానే మళ్ళీ అది రిమూవ్ అయిందా పాతది. సో అంటే ఏదైనా ఒక్కటి మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. ఏదైనా ఒక కవర్ పేజ్ మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. అట్లా ఇక్కడ నాకు ఏంటి కవర్ పేజ్ అనే ఆప్షన్ దేనికోసం అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా తయారు చేసిన డిజైన్ వచ్చేసి కవర్ పేజ్ అని కాల్ చేస్తాం. సో మరి మనకేంటి ఒకటి అప్లై చేస్తే ఇంకొకటి అనేది రిమూవ్ అయిపోతుంది అండి. అంటే దాన్ని ఏమని కాల్ చేస్తాం కవర్ పేజ్ అని కాల్ చేస్తాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏముందంటే బ్లాంక్ పేజ్ అని ఉంది. సో డాక్యుమెంట్ అంటే ఏమనుకున్నాం కలెక్షన్ ఆఫ్ పేజెస్ అంటాం. ఓకే సో ఇప్పుడు మరి ప్రజెంట్ ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకు డాక్యుమెంట్ లోపల 1 పేజే ఉంది. సో మరి మిగతా పేజెస్ ఎప్పుడు అట్లా వస్తాయి మ్యాటర్ అనేది యాడ్ చేస్తుంటే పేజెస్ అనేది జనరేట్ అవుతాయి. అలా కాకుండా నాకు ఒక బ్లాంక్ పేజ్ అనేది రావాలి అనుకున్నప్పుడు ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తామంటే బ్లాంక్ పేజ్ అని ఇస్తాం. సో బ్లాంక్ పేజ్ అని ఇవ్వగానే ఇక్కడ ఏంటి కొత్త పేజ్ జనరేట్ అయిందా 2 of 2 అని వచ్చింది. బ్లాంక్ పేజ్ అని ఇస్తాను 3 of 3 అని వస్తుంది. ఏంటి బ్లాంక్ పేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవడం కోసం ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేయాలి బ్లాంక్ పేజ్ అని యూజ్ చేస్తాం. ఏంటి ఆప్షన్ బ్లాంక్ పేజ్ అంటున్నాం. సో ఇది బ్లాంక్ పేజ్ యొక్క ఇంటెన్షన్. సో మరి ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను మళ్ళీ యాక్షన్ అనేది వెనుక తీసుకురావాలి అంటున్నాం. ఏం ప్రెస్ చేయాలి మనం అండో అంటాం. ఓకే అండో అంటే దీనికోసం యాక్షన్ అనేది బ్యాక్వర్డ్ చేయడం కోసం అండో అంటాం. అదే రిడో అంటే ఫార్వర్డ్ చేయడం కోసం షార్ట్కట్కి Ctrl+Y అంటాం. Ctrl+Y వచ్చేసి ఏంటి ఫార్వర్డ్ చేయడానికి అండోకి వచ్చేసి Ctrl+Z అంటాం. సో ఇప్పుడు మరి బ్లాంక్ పేజ్ అనేది ఇన్సర్ట్ చేయడం కోసం బ్లాంక్ పేజ్ అని ఇస్తున్నాం. దాని తర్వాత ఆప్షన్ వచ్చేసి ఏంటంటే పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ పేజ్ బ్రేక్ అని ఉంది. సో పేజ్ బ్రేక్ కోసం మనకి ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక టెక్స్ట్ యాడ్ చేస్తాను. ర్యాన్ అని వచ్చేసి ఒక టెక్స్ట్ ఒకటే పేరాగ్రాఫ్ యాడ్ చేస్తాను. ఇప్పుడు పేరాగ్రాఫ్ లోపల టెక్స్ట్ కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉంది లాస్ట్లో ఉంది. సో టెక్స్ట్ కర్సర్ పొజిషన్ యూ దగ్గర పెట్టాను. ఓకేనా యూ దగ్గర పెట్టేసి పేజ్ బ్రేక్ అని ఇస్తాను. ఏం జరిగింది చూడండి ఇక్కడ యూ అన్న పేజ్ యూ దగ్గర నుంచి ఏం జరిగింది మిగతా పే నెక్స్ట్ పేజ్లోకి వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పేజ్ 2లోకి వచ్చేసింది మ్యాటర్ అంతా పేజ్ 2లోకి వచ్చింది. పేజ్ 1లో ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకే ఉంది కదా. పేజ్ 2లో వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. సో సపోజ్ నేను కర్సర్ ఇక్కడ పెట్టేశాను పేజ్ బ్రేక్ అని ఇస్తాను ఏం జరిగింది ఇంకో పేజ్లోకి వచ్చింది. దెన్ నెక్స్ట్ కర్సర్ ఇక్కడ పెట్టేశాను పేజ్ బ్రేక్ అని ఇస్తాను ఇంకో పేజ్లోకి వచ్చింది. సో అంటే ఇక్కడ ఏంటి పేజ్ బ్రేక్ అంటే మనకు టెక్స్ట్ కర్సర్ ఉన్న పొజిషన్ నుంచి బ్రేక్ చేసి నెక్స్ట్ పేజ్లోకి మూవ్ చేయడాన్ని ఏమని కాల్ చేస్తామంటే పేజ్ బ్రేక్ అని కాల్ చేస్తాం. ఏంటి పేజ్ బ్రేక్ యొక్క ఇంటెన్షన్ వచ్చేసి ఏంటి టెక్స్ట్ కర్సర్ ఉన్న పొజిషన్ నుంచి బ్రేక్ చేసి నెక్స్ట్ పేజెస్లోకి మూవ్ చేసేదాన్ని ఏమని కాల్ చేస్తాం పేజ్ బ్రేక్ అని కాల్ చేస్తాం. సో షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+Enter. షార్ట్కట్కి వచ్చేసి ఏంటంటే బ్రేక్కి Ctrl+Enter.
కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో ఇది మనకి ఏంటి పేజ్ బ్రేక్ చేయడానికి షార్ట్కట్కి. సో ఇది ఎంత గ్రూప్ నేమ్ అని కాల్ చేస్తామంటే పేజెస్ గ్రూప్ అని కాల్ చేస్తాం.